ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రథసారథి సర్మలరెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాల్లో సామాన్య ప్రజలు మరి దేశంలో అనేక కష్టాలు పడుతున్నారు. పేద ప్రజలకు నిత్యావసర సరుకుల ధరలు కానీ, అదేవిధంగా పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు అటువంటి నిత్యావసర సరుకుల ధరలు పెరగడం, తద్వారా సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులకు గురవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మరి కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి యొక్క ఆదేశాలతో మొన్న అనంతపురం జిల్లాలో అనంతపురం బహిరంగ సభలో మరి ఖర్గే గారు ఒక చక్కని పథకాన్ని పేద ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి చక్కని పథకాన్ని ప్రవేశపెట్టారు. దాని పేరు ఇందిరమ్మ అభయమ్మ పథకం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి పేద మహిళకి నెలకు 5,000 రూపాయలు వాళ్ళు అకౌంట్లో పడే విధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చినా, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈ పథకాన్ని చట్టం చేస్తామని చెప్పేసి వారు ప్రకటించడం, తద్వారా ఇప్పటికే మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా మరి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మరి ప్రతి పేద ఇంటికి 5,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ చూస్తున్నారు. అదేవిధంగా వైసీపీ తెలుగుదేశం ప్రభుత్వాల మీద వ్యతిరేకతో మరి ఈరోజు సర్మలారెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక నూతనోత్సవమే కాకుండా ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అధికారంలోకి రావాలని చెప్పేసి కూడా ప్రజలు ఎంతగానో కోరుకుంటున్నారు. దీని ముఖ్య ఉద్దేశం చూసినట్లయితే మనం మేమంతా కూడా ఇంటింటికి గ్రామాల్లో సర్వే చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఇందిరమ్మ అభయం పథకాన్ని మేము పాంప్లెట్ రూపంలో తీసుకుని మరి గ్రామాల్లోకి వెళ్ళి మీరు కాంగ్రెస్ పార్టీ ఓటేసినట్లయితే ప్రతి నెల మీకు 5,000 వస్తుందని చెప్పేసి మేము చెప్పడం, అదేవిధంగా సంవత్సరానికి 60,000 రూపాయలు ప్రతి పేద కుటుంబానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పడంలో మరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రావాలి. సర్మరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలోపేతం అవ్వాలి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుందన్న ధీమాతో మరి ప్రజలందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మేమందరం కూడా మరి గ్రామాల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఒక విషయం చెప్పేటప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చి, వారి యొక్క ఓటర్ ఐడి కార్డు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మన జిల్లాలో ఉండేటువంటి అన్ని గ్రామాల్లో కూడా విస్తృతంగా ప్రసారం చేయడం కోసం జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరి ఇప్పటికే ఒక టీం తయారు చేసుకుంటాం. మరి జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ పార్లమెంట్ పరిధిలో ఉండే అన్ని గ్రామాలు కూడా సందర్శించి మరి ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసే బాధ్యత మరి మహిళా కాంగ్రెస్ మీద ఉంది. అదేవిధంగా రేపు 16వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు విశాఖపట్నం రావడం జరుగుతుంది. కేవలం ఆ రోజు ఆ విశాఖపట్నంలో న్యాయ సాధన సదస్సు అని చెప్పేసి, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ చేయడం జరుగుతుంది. దానికి పెద్ద ఎత్తున మరి రాష్ట్రానికి తరలిల్లాలని చెప్పేసి కూడా తెలుపుకోవడం జరుగుతుంది. ఈ జిల్లా నుంచి మరి మేమైతే సుమారు 100 కార్లతో వారికి వెళ్ళి స్వాగతం పలకడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త నాయకులందరూ కూడా విశాఖపట్నం తరలి రావడంగా కోరుకుంటూ, ప్రతి మహిళ కూడా ఏదైతే ఇందిరా అభయం పథకం ఉందో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. జిల్లా మహిళా కార్పొరేషన్ మాట్లాడద్దండి, తర్వాత ఒకరు మాట్లాడతారు. ముఖ్యంగా ఏంటంటే ఇందిరా గాంధీ అభయం, ఇందిరా అభయం అనేటువంటి అభయం ఎవరు ఇస్తూ ఉంటారు మనకి ఇంట్లో? మన తండ్రి కానివ్వండి, మన చెల్లి కానివ్వండి, మన అన్న కానివ్వండి, ఒక భరోసా అటువంటిది మనకి ఇస్తూ ఉంటారు. అదేవిధంగా మరి పార్టీ అంతా కూడా మరి మనకి భరోసా ఇచ్చినటువంటి విధంగా ప్రయాణిస్తూ ఉన్నది. మరి ప్రతి ఒక్కరు మహిళ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మరి మన మణిపూర్లో జరిగినటువంటి సంఘటన అందరూ కూడా చూశారు. మరి క్రిస్టియనిజాన్ని ఎంత మరి వికృతంగా చేసి చూపించినటువంటి విధి విధానాలు అందరూ కూడా చూశారు. మరి మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా మరి పార్టీలోకి వస్తూ మరి గ్రామ గ్రామానికి మరి పల్లె పల్లెకి కూడా విస్తృతంగా తిరగడం జరుగుతూ ఉన్నది. మరి రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయనటువంటి మరి నిర్ణయం కూడా మరి మన మీద మన భుజస్తంభాల మీద వేసుకుని నడవలసినటువంటి మరి ఒక విధానం మనందరికీ కూడా ఉన్నది. మరి దీంట్లో ఒక వర్గ విభేదాలు కానీ మరి ఏ విధమైనటువంటి విభేదాలు కూడా రాకుండా మరి కాంగ్రెస్ పార్టీ వెంట నడవాలని ఆశిస్తున్నాం. మరి అలాగే సర్మలారెడ్డి గారు మరి వైజాగ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం వైజాగ్లో మరి అన్నీ కూడా ప్రభుత్వం పరం లేకుండా మరి ప్రైవేట్ పరం అయిపోతూ ఉన్నాయి. ఇటువంటివి అన్నీ కూడా మనం తెలుసుకొని మరి మహిళలు ముందుగా మరి మీకు ఏ పదవి కావాల్సినటువంటి విధానంలో ఉన్నా ఏం కావాలనేటువంటి
మరి కాంగ్రెస్ పార్టీ ఒక రక్షణ కవచంలా మీకు పనిచేస్తూ ఉంటుందని నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి అలాగే విశాఖ ఉక్కు కర్మాగారం కోసం జరగబోటటువంటి మన న్యాయ సాధనలో కూడా జయప్రదం చేయవలసినటువంటి బాధ్యత మనందరికీ కూడా ఉన్నది. మరి మీడియా మిత్రులకు అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ ఇంత ముగిస్తున్నాను. నా పేరు నల్లబాటి శ్యామ్, సీనియర్ కాంగ్రెస్ రాజమండ్రి. ఈరోజు ఇందిరాగాంధీ అభయం అనే పథకాన్ని మల్లికార్జున్ ఖర్గే గారు అనంతపురంలో దాన్ని ప్రారంభించారు. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో కూడా మనం విస్తృతంగా ఇలాగ తీసుకెళ్తున్నాం, ఓపెనింగ్ చేసుకుంటూ. ఈ పథకం ఉద్దేశం ఏంటంటే కుటుంబంలో పేద కుటుంబంలో ఉన్నటువంటి మహిళకి 5,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. ఇది సంవత్సరానికి వచ్చేసి 60,000 అవుతుంది. అదే 5 సంవత్సరాలకు వచ్చేసి మీకు 3 లక్షల వరకు మహిళలకు అందరికీ కూడా, పేద మహిళలందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం ఒక ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా పేద మహిళలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. వాళ్ళు పేదరికంలో మగ్గిపోతూ ఈ ఎన్నో నానా బాధలు పడిపోతుంది. ప్రతి కూరగాయలు కానీ లేకపోతే ఆయిల్స్ కానీ ఏవైనా కానీ నిత్యావసర వస్తువులతో చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఇటువంటి ఇచ్చే పరిస్థితి లేవు. దీనికంటే తక్కువ అమౌంట్లో ఇచ్చే పరిస్థితి. వాళ్ళకి ఎటువంటి అమౌంట్ ఇస్తే వాళ్ళ యొక్క ఇబ్బందులన్నీ తొలగుతాయని కాంగ్రెస్ పార్టీ గ్రహించి ఖచ్చితంగా నెలకి 5,000 అనేది ఇస్తేనే కానీ వీళ్ళు దాని నుంచి ఈ యొక్క ద్రవ్యోల్బణం నుంచి బయటపడలేరనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, శర్మిల గారి నాయకత్వంలో, తర్వాత మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ యొక్క పథకాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా కూడా దీన్ని పెట్టడం జరిగింది. తర్వాత నిన్ననే దేశవ్యాప్తంగా కూడా మహిళలకి సంవత్సరానికి 1 లక్ష రూపాయల పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, తర్వాత ఖర్గే గారి నేతృత్వంలో దాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ పథకాలన్నీ కూడా మహిళలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు మీరు ప్రతిరోజు చూస్తున్నారు. ఇప్పుడు గ్యాస్ 10,000 రూపాయలు ఉంది అటు ఇటుగా, తర్వాత ధరలన్నీ పెరిగిపోయినాయి. వీటి నుంచి కూడా బయటపడాలంటే మహిళలకు ఇస్తేనే కానీ ఆ కుటుంబాలు బయటపడవు. తద్వా దేశంలో 80 కోట్ల మంది జనాభా ఈ పేదరికంలో ఉన్నారు. అంటే 5 రూపాయల కిలో బియ్యం తీసుకునే వాళ్ళు దేశంలో 80 కోట్ల మంది ఉన్నారు. అంటే చూడండి పేదరికం ఎంత పెరిగిందో. మరి అలాంటప్పుడు 5 రూపాయల బియ్యం మనకి బియ్యమే ఇస్తున్నప్పుడు మిగిలిన ఎలా సర్దుబాటు చేసుకోగలుగుతారు? ఆ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ బయటకు తీసుకురావాలి పేదరికం నుంచి అని దాంతో 5,000 రూపాయలు నెలకు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఇదివరకు ఉన్నప్పుడు 30 కోట్ల మందిని పేదరికంలోంచి బయటకు తీసుకొచ్చింది. ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ తిరిగి 30 కోట్ల మందిని కూడా పేదరికంలోకి తోసేసింది. తోసేసి 80 కోట్ల మందికి ఇస్తున్నాం అంటే పేదరికాన్ని పెంచారు. వీళ్ళు తగ్గించేది పోయి పెంచారు. ఇటువంటి బాధ నుంచి బయటపడడానికి కాంగ్రెస్ పార్టీ ఒక పథకాలు తీసుకొచ్చింది. తర్వాత ఎల్లుండ రాహుల్ గాంధీ గారు బొంబాయిలో మీటింగ్ పెట్టారు. భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు యాత్ర పెట్టారు ఆదివారం నాడు. తర్వాత మా యొక్క షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తరఫున న్యాయ సాధన సదస్సు రేపు విశాఖపట్నంలో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగేదానికి కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారి నేతృత్వంలో మేము రాజమండ్రి నుంచి, తర్వాత మా తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరం కూడా తరలి వెళ్తున్నాము. ఈ యొక్క సదస్సుల్ని, ఈ యొక్క సభల్ని విశాఖ స్టీల్ ప్లాంట్ కోసమే పెడుతున్నాము. అది ప్రైవేట్ పరం అయిపోయింది, చేసేద్దాం అనుకుంటున్నాడు. దాని నుంచి ఎలా రక్షించుకోవాలి అని ఉద్దేశంతో ఈ మహాసభను రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన షర్మిలారెడ్డి గారు ఆధ్వర్యంలో కూడా జరుపుతున్నాము. దీనికి ప్రజలందరి సహకారం చేసి రేపు పొద్దుట విశాఖపట్నంలో జరిగేదానికి సహకారం అందించాలని కోరుతున్నాము. నేను మాట్లాడగలిగిన ఉద్దేశం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీకి మాది అనుబంధ సంస్థ. అయితే మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతీ గవర్నమెంట్ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసేసి ఇండైరెక్ట్గా ఏ మనిషికి ఉద్యోగం అనేది లేకుండా చేస్తూ, అలాగే మనం ఎల్ఐసి తీసుకోండి, సీపోర్ట్లు తీసుకోండి, ఎయిర్పోర్ట్లు తీసుకోండి, ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా ఇక్కడ కనపడే విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకోండి, ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఒక్క అనగారిన కులం వాళ్ళకి ఎక్కడ కూడా రిజర్వేషన్ లేకుండా, ఎక్కడ మనకి ఉద్యోగం లేకుండా ఇంకా అనగారిపోయే పరిస్థితిలో తీసుకొచ్చే పరిస్థితికి ఈ ప్రభుత్వం చేస్తుంది. అదే మనం ప్రైవేట్ సంస్థలోకి వెళ్ళి ఉద్యోగం చేస్తే మన కోపం వచ్చినా వాడి కోపం వచ్చినా వాడు ఉద్యోగం పీకేస్తాడు. ఇలాగ డైరెక్ట్గా మేము మీకు ఉద్యోగం రిజర్వేషన్ లేదు.
ఇది వారి ముఖ్య ఉద్దేశం. బైపెచ్చు ఈయన చెప్పేది విజన్ ఫోటో 2047కి భారతదేశాన్ని అక్కడ అగ్రవర్ణాలకి వీళ్ళకే చేస్తారు తప్ప ఒక సామాన్యుడికి కానీ బిలో మధ్యతరగతి కుటుంబానికి కానీ చేసే పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీని మీరు ఆదరించి మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటుని కాంగ్రెస్ పార్టీకి వేసి దాన్ని ముందుకు తీసుకెళ్లడం వల్ల రాబోయే రోజుల్లో రైతు వారికి 2 లక్షల రుణం అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, అలాగే మహిళలకి 1 లక్ష రూపాయలు అయితేనేమి, వీళ్ళకి గ్యాస్ ఉచితంగా ఇవ్వటం అయితేనేమి 5 బండ్ల వరకు, అలాగే మీకు ఈ అభయాస్తం అంటూ 5000 రూపాయలు ఇవ్వాలి. మహిళ ఎక్కడికైనా వెళ్ళి ఒక కూలి పనికి వెళ్తే 200 రూపాయలు 300 రూపాయలు వస్తున్నాయి. 30 రోజులు మనం కష్టపడి పని చేస్తే మనకు వచ్చేది 6000 రూపాయలు. దీని దృష్టిలో పెట్టుకుని మా రాష్ట్ర అధ్యక్షురాలైన షర్మిలారెడ్డి గారు కానీ మా భారతదేశ అధ్యక్షుడైన ఖార్గే గారు కానీ ఒక 5000 రూపాయలు మినిమం డబ్బులు ఉంటాయి కానీ వారి కుటుంబం అనేది నడుపుతానికి పరిస్థితిలో లేదు. అందుకని మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకుని దీన్ని పాత్రికేయులు మేము చెప్పేదానికన్నా మీరు ప్రజల్లోకి బాగా ఇదిగా తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి మీ చేయూత కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.